संपतराज गारितोता चाला प्रश्न अड़गा संपतराज गारैट संपतराज गारु नमस्कार तेलुगुदेशम पार्टी కాస్త ఆచితూచి మాట్లాడింది. ఆచితూచి అంటే కాస్త గ్యాప్ ఇచ్చి వైసీపీ వాళ్ళు గత 4 రోజులుగా ఐటీ నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు. అందరూ ముకుమ్మడిగా దాడి చేస్తూ ఉన్నారు. కానీ టీడీపీ నాయకులు ఎందుకు కాస్త సైలెంట్ అయ్యారు. కానీ నిన్నటి నుంచి మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టారు. కానీ బోండా ఉమ్మ మాట్లాడింది ఇప్పటివరకు ప్రస్తావించాను. దాంతో పాటు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, రేపో ఎల్లుండో నన్ను అరెస్టు చేయవచ్చు, నేను న్యాయం కోసం ప్రజల కోసం పోరాడుతూ ఉంటే నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు అని చెప్పి ఏ ఉద్దేశంలో ఉన్నారు? అది అంటే జగన్మోహన్ రెడ్డి పొంగనూరు అంగళ్ళలో జరిగిన దాడి ఘటన నేపథ్యంలో ఆయన మీద హత్యాయత్నం కేసు 307 నమోదైన నేపథ్యంలో ఆయన ఆ మాటలు అన్నారా, లేకపోతే ఐటీ నోటీసులకు సంబంధించి ఆయన ఆ మాటలు అన్నారా? క్లారిటీ ఇవ్వండి దయచేసి సంపత్రాజ్ గారు. చెప్పండి. నిన్న పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడారో రాయదుర్గంలో ఆ మాట్లాడే సభ మొత్తంగా మీరు కానీ విన్నట్టయితే మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఆయన కొంతవరకు వాళ్ళందరితో మాట్లాడితే ఒక్కొక్కరు వచ్చి మా మీద అన్యాయంగా ఇన్ని కేసులు పెట్టారు అని ఒక్కొక్కరు వచ్చేసి లిస్ట్ చెప్పారు. ఒకరు 60 కేసులు, 54 కేసులు, 30 కేసులు, అనామకంగా ఇంట్లో ఉన్నాను నేను, ఊర్లో లేని ఎక్కడో ఉన్నాను తీసుకొచ్చిన అన్ని కేసులు పెట్టారని వాళ్ళందరూ కూడా కార్యకర్తలు కానీ ఇంకొకరు కానీ కేసుల గురించి అరాచకాల గురించి మాట్లాడితే అప్పుడు ఆయన అన్న మాటలు ఏంటంటే జనరల్ గా ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు, పొంగనూరు అంగళంలో జరిగిన ఘటన మీరు చూశారు కదా, నాకేం సంబంధం లేకపోయినా ఇలా నా మీద కూడా కేసులు దాడులు లోకేష్ పాదయాత్ర ఏదైతే చేస్తున్నారు దాని మీద దాడులు, ఈరోజు అరాచకాలు మిమ్మల్నే కాదు నన్ను కూడా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఇప్పుడు దాకా 45 ఏళ్ళలో ఎప్పుడు చూడలేదు ఇటువంటి అరాచకాలు చేస్తా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారంటే రేపో మాపో నన్ను కూడా అరెస్ట్ చేసే పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడారు. అయితే ఇక్కడ ఒక విషయం అండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అరెస్టుల గురించి మాట్లాడారో దాని గురించి మాత్రం కట్ అండ్ పేస్ట్ చేసుకొని ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే 5 రోజుల నుంచి ఏదో మాట్లాడుతూ ఉన్నారు, అదేదో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేస్తారు అయిపోయింది ఇంకా రేపే నుండి అరెస్ట్ అన్నట్టు వీళ్ళు మాట్లాడుకోవడం, నిన్న ఆ ఘటనలో మాట్లాడిన దాన్ని కట్ అండ్ పేస్ట్ చేసుకొని దాని గురించి చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతున్నారు, ఇలా అరెస్ట్ చేస్తారు, అవినీతి పనులు చేస్తారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ధ్యేయం ఉందండి, 16 నెలలు మనం జైల్లో ఉన్నాం, కనీసం చంద్రబాబు నాయుడు గారిని 16 రోజుల్లో 16 గంటలు 16 నిమిషాలు 16 సెకండ్లు కనీసం 16 క్షణాలైనా జైల్లో పెట్టాలనే తాపత్రయం ఆయనకు ఉందనమాట. దానికి సునకానందం పొందడం తప్ప ఆడేం లేదు. రెండోది ఇప్పుడే రవిశంకర్ గారు చెప్పినట్టుగా ఏదైతే 153C ప్రకారంగా ఏదైతే ఎవరో థర్డ్ పార్టీ రాసుకున్నదో డైరీలో రాసుకున్నదో ఇంకోటి రాసుకున్నదో దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ మాత్రమే, ఇట్స్ నాట్ ఎ డౌట్, ఇది ఆ సెక్షన్ లో ఉన్నటువంటి అంశం. ఏదైతే 153C అనేది ఇన్వెస్టిగేషన్ మాత్రమే డౌట్ కాదు. రెండోది ఈ దేశంలో మొత్తం మీద ఐటీ కట్టేవాళ్ళు ఎంతమంది అండి, ఇన్కమ్ ట్యాక్స్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కట్టేవాళ్ళు, ఆదాయ పన్ను చెల్లించేవాళ్ళు 7 కోట్ల మంది, దానిలో దాదాపు 60 నుంచి 70% మందికి ఇలాంటి లెటర్లు వస్తూనే ఉంటాయండి, పదే పదే వస్తూ ఉంటాయి, దాని మీద మనం రిప్లైలు ఇస్తా ఉంటాం, రిప్లై కౌంటర్లు చేస్తా ఉంటాం, ఇవన్నీ సహజంగా జరిగేది. ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు మాట్లాడేటువంటి ఏదైతే ఈ అంశాల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరికి కూడా లెటర్లు వచ్చింటాయి, ఇది సహజంగా జరిగే ప్రక్రియ. దీని గురించి ఒక్క నిమిషం రవిశంకర్ ఒక్క నిమిషం రవిశంకర్ దీని గురించి ఏదో అరెస్ట్ అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారు అనుకోవడం నిజంగా ఇది ఏదో నవ్వుకునే అంశంగా ఉంది. అరెస్ట్ చేసేది ఏంటండి? రెండోది అసలు అది 153C ఏదైతే ఉందో అది అసలు చల్లదు అని చెప్పేసి కోర్టు తీర్పులు ఇచ్చున్నాయి. ఏదైతే డైరీలో రాసుకున్నా ఫోన్ మెసేజ్లు పెట్టుకున్నా ఇలాంటి కన్సిడరేషన్ కాదు, చీటీలు అవి రాసినట్టు కోర్టు బాంబే హైకోర్టు కానీ పూనా హైకోర్టు కానీ ఇచ్చున్నాయి. ఇవన్నీ కూడా అంశాలు కాదు. ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారి మీద మత చేసేయాలి, ఎలక్షన్ లో వస్తామని దాని కింద లబ్ధి పొందుదాం అనే పరిస్థితుల్లో ఈ రోజు వీళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక విషయం రవిశంకర్ మన ఇప్పుడు మీరు మాట్లాడారు ఏది బాబు గారికి ఏదో భయపడిపోయాడు, మీరు కూడా ఇదే మాట మాట్లాడారు ఇప్పుడు ఏమని చంద్రబాబు నాయుడు గారు కూడా భయపడుతున్నారా అరెస్టుల గురించి, అరెస్టుల గురించి మాట్లాడారు. నిజంగా పూర్తి వీడియో చూడాలని చెప్పి రవిశంకర్ గారు మీ ద్వారా పూర్తి వీడియో వైసీపీ వాళ్ళు అంటున్నారని నేను అన్నా, వైసీపీ వాళ్ళు అంటున్నారని నేను అన్నా గానీ నేను అనలా, ఇట్స్ నాట్ మై స్టేట్మెంట్. రెండో ఇంకొక విషయం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జనరల్ గా ఏదైనా
మనము ఈ విధంగా ఐటీ నోటీసులు ఎవరికైనా వస్తారు రవిశంకర్ గారు, మీకే కాదు నాకు కాదు అందరికీ వచ్చింటాయి. ఐటీ ఎవరైతే కట్టుతున్నారో వాళ్ళందరికీ వస్తారు అంటే వాళ్ళందరూ కూడా మన అప్పీల్ చేసుకుంటాం చేసుకుంటాం. ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఏదైతే షాపుర్జీ పల్లంకి ఉందో వాళ్ళు 2021లో ఏదైతే ఐటీ దాఖలు చేసిన తర్వాత అబ్జెక్షన్స్ ఏం లేవండి. అప్పుడు వెరీ క్లియర్ ఆ అబ్జెక్షన్స్ అన్ని క్లారిఫై అయిపోయినాయి. 2022 కూడా నా అవి కూడా అయిపోయినాయి. కానీ 2021 అంశాన్ని అంటే 2019 అంశాన్ని వాళ్ళకి ఏదైతే షాపుర్జీ పల్లంజీలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఇతను ఉన్నాడో మోహన్, ఇతను మింద ఏదో దాడులు జరిగినాయి. దాని తర్వాత ఇతను ఏంటంటే దాని తర్వాత ఇమీడియట్ గా నవంబర్ 1 ఇతన్ని భయభ్రాంతులు చేసి నన్ను ఇబ్బంది గురి చేసి వాళ్ళకు కావాల్సిన విధంగా రాయించుకున్నారని చెప్పేసి 2020 మళ్ళీ అదే విధంగా ఐటీ ట్రిబ్యునల్ కి ఇవ్వడం జరిగిందండి. కాబట్టి అవన్నీ చల్లవని చెప్పి చెప్పాడు. దాని తర్వాత పల్లంజీ వాళ్ళంతా క్లియర్ గా ఉన్నారు, ఇతన్ని క్లియర్ గా ఉంది. కానీ ఇచ్చిన నోటీస్ పదే పదే ఇచ్చే అలవాటు ఐటీ శాఖకు ఉంటుంది. దాని మీద ఇస్తారు, దానికి ఏడకొచ్చేది ఎక్కువందో తెలియదు. మనం అవినీతి చేసాం ఎదుటోడి మీద మార్చేద్దాం అనుకునే పరిస్థితుల్లో వీళ్ళు ఏదో సునకానందం పొందుతా ఉన్నాం. దాని గురించి మనం ఏం మాట్లాడుతున్న అవసరం లేదు. రైట్, అడ్డంగా దొరికిపోయారు, ఇప్పుడు దబాయిస్తున్నారు, అరెస్ట్ చేస్తారంటూ కొత్త మంత్రం జపిస్తూ ఉన్నారని చెప్పి వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. దాంతో పాటు సంపత్ రాజు గారు ఒక క్లారిటీ ఇవ్వండి, మీ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఒకవేళ మళ్ళీ మీ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తారు, అటువంటి ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి బోండా ఉమ్మ నిన్న ఏం మాట్లాడారంటే జగన్ ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారు, ఐటీ శాఖతో నోటీసులు ఇచ్చారు అని చెప్పి మరి ఆ మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటి? మీరు దాన్ని ఇంకొక అర్థంలో రవిశంకర్ గారిని మనం అడిగారు. ఇప్పుడే బీజేపీ రవిశంకర్ గారిని రెడ్డి గారికి లాబింగ్ ఉంది కదా, బీవీపీ పెద్ద మాట్లాడిన అంశం ఇంకోటి ఉంది. బోండామ్మ గారు ఏ ఉద్దేశంతో మాట్లాడారంటే ప్రతి శాఖలోనూ అవినీతి అధికారులు ఉంటారండి. ఎందుకంటే నిన్న కూడా మోడీ గారు స్టేట్మెంట్ నన్ను చూసాం, 2047 కల్లా అవినీతి రహిత భారతదేశంగా తయారు చేస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రతి శాఖలో అవినీతి అధికారులు ఉంటారు. ఏదో ఒక అవినీతి అధికారికి 10 రూపాయలు డబ్బులు ఇచ్చేసి కామంగా జరిగే ప్రక్రియ, వైకాపా నాయకులు ఎక్కడో వసుకున్నాయా ఇది చూసుకునే ప్రక్రియ, ఏదో అంకోటి చేస్తారు, ఒక కాగితం మళ్ళీ ఇచ్చి పడేస్తే దాని మీద ఎలక్షన్ లో లబ్ధి పొందదాం, చంద్రబాబు నాయుడు గారు రేపు ఏంటంటే మేనిఫెస్టో మీద మహాశక్తి మీద అద్భుతంగా వెళ్ళిపోతా ఉన్న రోడ్లలో ఏదో దుమ్ము తలపాలి, ఒక మట్టి ఇయ్యాలా అని చెప్పి ఏదో చేశారని చెప్పి బోండా అమ్మ గారు మాట్లాడిన మాటలు అంతేగాని అదేదో బీజేపీ పెద్దలు వాళ్ళ ద్వారా ఏదో చేసేది కాదు. అవినీతి అధికారులు ప్రతి శాఖలో ఉన్నారు. ఆ అధికారులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొనుక్కొని విధంగా చేశారనేది ఆయన ఉద్దేశం. రైట్ అండ్ వైసీపీ వాళ్ళు ఇంకో రకంగా అంటున్నారు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అని చెప్పి కాబట్టి అరెస్ట్ కాకుండా ఉన్నాడు. రైట్ రైట్ అండ్ ఒకసారి అద్దెపల్లి శ్రీధర్ గారి వెర్షన్ కూడా తీసుకుందాం.